హలో ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆ ఘటన ఛానల్ ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం హార్వెస్ట్ చేసుకునే ఉన్నాయి కొన్ని ఉన్నాయి అవి కాకుండా కొన్ని సీడ్స్ వచ్చాయి మనకి అవి ఏంటో చూపించాలి మీకు కొన్ని రీపార్టింగ్ చేసుకునేవి కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి యాక్చువల్గా పని చేయాల్సింది సో కొంతవరకు అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా లాస్ట్ వరకు చూడండి మరి అసలు మ్యాటర్లోకి వెళ్ళేలోపు ఇది చూపిద్దాం అనుకుంటున్నా మీకు వేతిక్ న్యాచురల్స్ ప్రొడక్ట్స్ అండి డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి బేకరీ ఐటమ్స్ ఉన్నాయి అసలు ఇవి ఏంటివి అనేది కూడా చెప్దాం అనుకుంటున్నా మీకు మీకు పరిచయం చేయాలనుకుంటున్న వీళ్ళని వేదిక్ న్యాచురల్స్ అని మీకు ప్రాబబ్లీ గూగుల్లో సెర్చ్ చేసిన మీకు దొరుకుద్ది సో వీళ్ళు ఏంటంటే ఆర్గానిక్గా డైరీ ఫామ్స్ ఆర్గానిక్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆవులు గేదెల్ని వాళ్ళు వాళ్ళే స్వయంగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన గడ్డి గ్రాసం ఉంటుంది కదా వాటికి పెట్టే ఫుడ్ ఆ క్యాటల్ ఫీడ్ అంతా వాళ్ళు తయారు చేసి వాటికి ఆర్గానికల్గా పెంచినవి పెడితే మనకు అవుట్పుట్ ఎంత మంచిగా ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు మనకి బయట వచ్చే అడల్ట్రేషన్ మిల్క్లో ఎంత ఎంత ఇది ఉంటుంది మొత్తం ఎట్లా ఎట్లా తయారు చేస్తున్నారో మీరు న్యూస్లలో వింటూనే ఉన్నారు అవన్నీ కాకుండా వీళ్ళు న్యాచురల్గా ఆర్గానిక్గా వాటిని పెంచి సహజ పద్ధతిలో వాటిని ప్యాక్ చేసి మనకి హోమ్ డెలివరీ చేస్తారు కాకపోతే ఈ ఈ హోమ్ డెలివరీ అనేది ఓన్లీ హైదరాబాద్ వరకే ఉందండి అన్ఫార్చునేట్లీ హైదరాబాద్కి లిమిటెడ్ ఎందుకంటే వాళ్ళ ఫామ్ హైదరాబాద్లోనే ఉంది కాబట్టి విత్ ఇన్ హైదరాబాద్లోనే వాళ్ళు డెలివరీ చేస్తున్నారు ప్రస్తుతానికి వేదిక్ న్యాచురల్స్ ఫామ్ మనకి కళ్యాణ్ గారు మెయింటైన్ చేస్తున్నారు కళ్యాణ్ గారి నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు అండి ఈ ప్రొడక్ట్స్ అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం అందుకే నేను ఈ ప్రమోషన్ చేస్తున్నా ఇట్స్ నాట్ ఎ బెయిట్ ప్రమోషన్ ప్రమోషన్ ఇప్పుడు ముందు వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దానండి ఇది ఏ టూ కౌ మిల్క్ అండి ఏ టూ కవ్ అంటే కావ్స్ ఉంటాయి కదా అవి అనుకుంటున్నా నేను దేశీవాళి ఆవుల నుంచి వచ్చిన పాలేనండి ఇది అండ్ ఇది బఫెల్లో మిల్క్ ఇది పంపించారు అండ్ వాళ్ళ దగ్గర ఇది ఆవు నెయ్యి దొరుకుతుందండి దేశీవాళి ఆవు నెయ్యి ఇదేమో గేదె నెయ్యి కొంచెం కవర్లో పెట్టించారు ఇది కొద్దిగా లీక్ అయినట్టుంది ఇది అది ఇక్కడ ఏమో ఇది తేనె అండి అడల్ట్రేషన్ లేని న్యాచురల్ తేనె ఇదేమో మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఈ డైరీ ప్రొడక్ట్స్తో పాటు వీళ్ళు బేకరీ ఐటమ్స్ కూడా పంపిస్తున్నారు బేక్డ్ ఐటమ్స్ కూడా ఇది మల్టీగ్రెయిన్ హో హోల్ వీట్ ఆటోతో చేసిన మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండ్ ఇవి మఫిన్స్ టూ వెరైటీ ఆఫ్ మఫిన్స్ ఇదేమో వెనీలా ఫ్లేవర్ అండ్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఇవి మాత్రమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర నాటుకోడి గుడ్లు కూడా దొరుకుతాయంట మనకి హైదరాబాద్లో దొరకడం కష్టం కదా నాటుకోడి గుడ్లు నాటుకోళ్ళను కూడా వీళ్ళు కౌ మెన్యూర్ ఉంటుంది కదండి కౌ డంగ్ కౌ డంగ్తో ఫ్రెష్ డంగ్లో మ్యాగెట్స్ అవి వస్తాయి అవి వాటిని ఆ మ్యాగెట్స్ చేసి వాటికి ఫుడ్ లాగా వేసి అవి తిని పెరుగుతాయంట సో కంప్లీట్లీ ఆర్గానిక్ అండి అవి కూడా ప్రస్తుతానికైతే అవి నాకు పంపించలేదు బట్ అవి కూడా దొరుకుతాయి అంటండి వాళ్ళ దగ్గర ఇది రెడ్ తోట అండి చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ పెంచుతున్నాం ఇన్ని రోజులు అసలు సీడ్స్ వేయడం కానీ యాక్చువల్గా ఒకసారి పెడితే మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది దీంట్లో దీంట్లో కూడా నేను ఎట్లా వేశానంటే ఇంకొక ప్లాంట్కి ఎక్కడో వస్తే అవి కొన్ని తీసుకొచ్చి దీంట్లో దులిపా అంతే సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇవి ఇట్లా అంటే దూరంగానే ఉన్నాయి కదా ఇవి అంత దగ్గర దగ్గరికి ఏం లేవు కాబట్టి కింది వరకు ఇట్లా కట్ చేస్తే మళ్ళీ వస్తాయండి అవే వస్తాయి ఒకవేళ చాలా ఉన్నాయి ఉన్నాయనుకోండి అప్పుడు కొన్ని తీసేయాలి కొన్ని ప్లగ్ చేస్తే మిగతా అవి మంచి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది మ్యాడ్ గార్డెనర్కి పంపించానండి ఈ సీడ్స్ తను దగ్గర ఉన్న వెరైటీ ఏమన్నారంటే స్టెమ్ తనకి ముదిరిపోతుంది అన్నారు మన స్టెమ్ ఏమో ఇట్లా లేతగా ఉంటుంది ఇంకా పెద్దగా అవుతుంది అది అసలు ఇంకా చాలా పొడుగా అవుతుంది కాకపోతే దీంట్లో ఉన్నది మెన్యూ సరిపోవట్లేదు దానికి యాక్చువల్గా ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా మేబీ మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్ అది ఇస్తా ఇంకా మంచి పెరుగుతుంది పాలకూర ఎంత బ్రహ్మాండంగా పెరిగిందో చూడండి హైడ్రోప్రోనిక్స్ ఇది ఎన్నిసార్లు కట్ చేస్తాము అసలు ఎంత మంచి పెరుగుతుందో కట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది ఇగో ఇక్కడ సీట్స్ ఇంక ఇది అయిపోయింది వీటికి సీట్స్ వచ్చేటట్టున్నాయి ఇంకా తీద్దాం అవి తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి ఇవి కూడా స్టార్ట్ అవుతాయండి ఇక చాలా కటింగ్స్ అయిపోయినాయి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది ఇదేమో రెడ్ కలర్ స్టెమ్ ఇది కాడలు రెడ్ కలర్ ఉన్నాయండి మా ఈ గెస్ట్ ఇది రెడ్ పాలకూర అయ్యి ఉంటుందేమో దీన్ని సీడ్స్ చేసుకుంటాయి సార్ నేను దీన్ని సీట్స్ వదిలిపెట్టేస్తాను ఎంత బాగున్నాయనండి ఇది గ్రీన్ కలర్ ఇది పింక్ కలర్ సూపర్గా ఉన్నాయి నాటు గులాబీ పూలు మళ్ళీ చాలా పూసాయండి మీకు చూపించలేదు కానీ చాలా ఇగో ఇక్కడ కూడా ఈ కొమ్మకు కూడా ఇవన్నీ పూస్తున్నాయి ఈ టైం ఇక ఎండాకాలం మంచిగా పూస్తుంది ఇది చలికాలం కొంచెము కొద్దిగా ఇదైపోయింది దీనికి చాలా ఎక్కువైపోసరికి మచ్చలు అట్లా వచ్చాయి స్ప్రేయింగ్స్ ఏం చేయలేదండి దీన్ని కొంచెం ఫర్టిలైజింగ్ అది చేయాలి పూలు అయితే వస్తున్నాయి దొండకాయలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి మనకి చాలా రోజుల తర్వాత తీగ మీద పూలు వచ్చాయి అండ్ అవి కాయలు కూడా అయ్యాయి ఇప్పుడు అవి కొన్ని తెంపుతున్నాం యాక్చువల్గా ఇంకొంచెం అవుతాయి కానీ ఈ స్టేజ్లో మంచి టేస్ట్ ఉంటాయండి అందుకే తెంపుతున్నాం ఇదిగోండి ప్రతి ప్రతి ఆకుకి ఉందండి పువ్వు కాకపోతే ఇక్కడ పెస్ట్ వచ్చినట్టుంది ఇది ఆయిల్ ఎమల్షన్ స్ప్రే చేస్తే పోతుంది పెస్ట్ లేదంటే బూడిద వాటర్లో కలిపి అది స్ప్రే చేశానండి ఒకసారి పోయింది అప్పుడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాలి దాంతో ఇక్కడ బూడిద నేను యాక్చువల్గా ఈ పురుగుల కోసం వెయిట్ చేస్తున్నా మొత్తానికి వచ్చాయి ఇంకా బూడిద ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపియాలి కాయలు అయితే ఇంకా ఉన్నాయి మెల్లిమెల్లిగా తెంపుతాం ఈ ఫస్ట్ టైం ఎప్పుడైనా హార్వెస్ట్ కొన్ని వస్తాయి అవి తెంపాలండి మనం ఇవి తెంపితేనే మొక్క బలంగా పెరుగుతుంది ఇంకా మిగతా కాయలకి బలం వస్తుంది అనమాట ఇవి ఇట్లనే వదిలేస్తే ఇంకా పెద్దగా అవుతాయని వదిలేస్తే ఇవి పెద్దగా అయితే కానీ మిగతావి అంటే చెట్టు మంచిగా పెరగదనమాట ఫస్ట్ టైం ఎప్పుడైనా తొందరగా హార్వెస్ట్ చేయాలి ఏవైనా సరే దొండకాయలు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హార్వెస్ట్ అండి ఒక వంద గ్రాములు ఉంటాయో ఏమో ఈ నాలుగు కాయల్ని ముగ్గురని ఇవి ఫైనలీ నేను స్ట్రాబెరీస్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నానండి ఇదిగో చూడండి అయ్యో ఇదేంటి లీక్ అయినట్టుంది కొద్దిగా కవర్లో పెట్టి పెడుతున్నా ఇది ఎందుకో ఆల్రెడీ పండిపోయింది బాగా ఇది నిన్ననే హార్వెస్ట్ చేయాల్సింది కొంచెం పాడైపోయింది అయ్యయ్యో పోయింది అది బర్డ్స్ తింటాయి యాక్చువల్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పిచ్చుకలు వచ్చి కొట్టేస్తున్నాయి అనమాట అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా ఇవి సీడ్ కవర్లు ఉంటాయి సీడ్స్ ప్యాక్ చేయడానికి తెచ్చిన లాక్ కవర్స్ ఇట్లా పెట్టేస్తున్నానండి సో ప్రొటెక్ట్ చేయగలుగుతున్నా చాలా వరకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తెంపితేనే అవి మంచిగా ఉండేటట్టున్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి యాక్చువల్గా ఇదిగోండి స్ట్రాబెర్రీస్ ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఇవి రేపు తెంపుతానండి లేకపోతే ఇప్పుడే తెంపేస్తాయి ఫ్రిడ్జ్లో పెడతాయి వంట కవర్లో పెట్టి పెంచడం ఎప్పుడు చూసి కదా కానీ టెక్నిక్ ఏం చేస్తాం బర్డ్స్ మొత్తం తినేస్తున్నాయి వచ్చే నాలుగు రెండు మూడు కాయలను కూడా అందుకని ఈ విధంగా కాపాడుకుంటున్నా నేను ఇక్కడ తోటకూర మొలిచింది ఇది కూడా తెంపేద్దాం ఇవి స్ట్రాబెర్రీస్ ఉన్న దాంట్లో స్ట్రాబెరీస్ మాత్రమే ఉండాలి వేరే ఏమున్నా వాటికి బలం ఉండదు పూలు బాగానే వస్తున్నాయండి ప్రస్తుతానికి ఇప్పుడు మార్చ్ ఎండ్ వరకు ఇవి వస్తే బాగుండు మిడ్ మార్చ్ వస్తే ఇది సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే కాపాడాలి ఎట్ల నా ఇక్కడ బ్రింజల్ వెరైటీ ఇది నేను పెట్టిన ప్లాంటే ర్యాండమ్గా ఏం రాలేదు సైడ్కి వచ్చిన టమాటోలు మాత్రం ఇవి ర్యాండమ్గా వచ్చినాయండి ఇవి తీసేయాలి యాక్చువల్గా ఇవి ఉంటే మిగతా పెరగవు ఇక్కడ కూడా వచ్చాయి పండుతున్నాయి ఇప్పుడే కాయలు ఇది ట్విన్ కాయలాగా ఉంది చూడండి ట్విన్స్ లాగా ఉంది చిన్న కుండలో పెడితే అయినా కూడా కాస్తుందండి ఇది చాలా గ్రేట్ ఈ మొక్క బుజ్జితల్లి ఇక్కడ వైట్ రకం ముళ్ళ వంకాయ అండి ముళ్ళు వైట్ వస్తున్నాయి ఈ కాయ కూడా మంచి టేస్ట్ ఉన్నాయండి ఎప్పుడు ఇంకా చిన్న మొక్క కదా ఒకటి రెండు కాయలే వస్తున్నాయి ఇంకా తర్వాత చూడాలి ఇట్లా వస్తాయో ఇక్కడేమో లాంగ్ బ్రింజాల్స్ పొడుగు బ్రింజాల్స్ వస్తాయి ఇది చూసిరా వైట్ వంకాయ వైట్ అంటే గ్రీన్ వంకాయ చూడలేదు మర్చిపోయా తెంపడం పురుగు వచ్చేసిన దాంట్లో ఎల్లో అయిపోయింది సీట్స్ ఉన్నాయి కానీ వదిలేద్దాం దీన్ని కంపోస్ట్లో కంపోస్ట్ పురుగు ఉంటుంది ఒకసారి కట్ చేసి చూడాలి ప్రస్తుతానికి ఇక్కడ వేసిన తర్వాత ఇస్తా ఇక్కడ గ్రీన్ వంకాయలు చాలానే ఉన్నాయండి పొప్పడి చెట్టు పొబ్బాయ్ చెట్టు గొడుగులాగా ఉంది కింద దీని కింద ఉంటే గొడుగు కింద ఉన్నట్టుంది ఒక్కోసారి హార్వెస్ట్ చేసినప్పుడు కనిపించవు మొత్తం చూసి జాగ్రత్తగా తెంపుకోవాలి వదిలేస్తే వేస్ట్ అయిపోతాయి కదా చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా చిక్కుడుకాయలు తెంపుకుంటూ పోతే వీడియో అంతా చిక్కుడుకాయలు అయిపోతాయని మీకు చూపించట్లేదు ఎక్కువ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి గోడ్ ఒక్క ప్లాంట్కి ఇన్ని వచ్చాయి ఇదిగోండి ఇట్లా కాస్తున్నాయి చిక్కుడుకాయలు మంచిగా సీజన్ ఒకటి మనకి బెనిఫిట్ అవుతుంది అండ్ దీనికి ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా మంచిగా ఇస్తున్నాం అండి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ లిక్విడ్ చేసి ఇస్తున్నా అండ్ ఒకసారి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను మంచిగా కాస్తున్నాయి ఇంక ఇప్పుడు తెంపను లాంగ్ బ్రింజల్స్ అండి బ్రహ్మాండంగా కాస్తుంది మొక్క కూడా కొంచెం ముదిరిపోతున్నాయి కూడా తెంపకపోతే ముదిరిపోతున్నాయి ఇక్కడ చూసి రాయి పూలు అండి మన తెలుగులో గోరింట పూలు అంటాం కదా స్టార్ట్ అయ్యాయి మొత్తానికి ఎంత బాగున్నాయో ఇప్పుడు కొంచెం వాడిపోయినట్టున్నాయండి సాయంత్రం అయితే నీళ్ళు పోయాలి దాని నుంచి వాటరింగ్ చేయలే ఇక్కడ బొబ్బెర్లు ఉన్నాయి కొన్ని లాంగ్ బీన్స్ అంటాం కదా అవే చాలా సన్నగా వచ్చాయి ఎండ తగలట్లే అక్కడ మల్బెర్రీ ప్లాంట్ అండి టిప్ కట్ చేసా లీవ్స్ మొత్తం తీసేసా చెట్టు నిండా ఉన్నాయండి పిందెలు మస్తు వచ్చాయి ఇవి అన్నీ ఒకేసారి పండితే బాగుండు చూడండి మొత్తం కొమ్మ ప్రతి కొమ్మకి ఉన్నాయి కొమ్మ నిండుగా ఉన్నాయండి ఈ పిందెలు ఇవి ఇవి కొంచెం పెద్దగా అవి పండుగ రెడ్గా అవి తర్వాత బ్లాక్ అవుతాయి అప్పుడు మనం తినడానికి వస్తాయి ఇవన్నీ అయితే బాగుండు స్వీట్ లెమన్స్ చాలా ఉన్నాయి ఈరోజు మంచిగా ఉన్నాయండి హార్వెస్ట్ ఈరోజు అసలు నేను నేనేమనుకున్నా అంటే ఏమున్నాయి తెంపడానికి అని కొంచెం ఏం చేద్దాంలే అన్నట్టుగా అనిపించింది బట్ తెంపుతూ పోతూ ఉంటే చాలా వస్తున్నాయి ఇంకా తెంపకుండా వదిలేసి చిక్కుడుకాయలు చాలా వరకు స్వీట్ లెమన్స్ అయ్యో కింద పడుతున్నాయి కంటే ఓకే ఇంకా ఎంతే బాగానే వచ్చినాయి ఈసారికి ఈ ప్లాంట్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఈ స్వీట్ లెమన్ ప్లాంట్ పెట్టి లాస్ట్ ఇయర్ డిసెంబరు జనవరి ఆ టైంలో పెట్టా ఇప్పటికీ ఇంత మంచిగా వస్తుంది ఇది రెడ్ కాడలు అండ్ గ్రీన్ లీవ్స్ వచ్చేదండి చాలా మంచి పెరుగుతుంది కానీ లీ లీవ్స్ పెద్దగా అవ్వట్లేవు ఎందుకంటే చాలా ఉన్నాయి నేను సీట్స్ పెట్టేటప్పుడే అనుకున్నా ఎక్కువ పడ్డాయని నిజంగానే ఎక్కువే పడ్డాయి అందుకని కొన్ని అక్కడక్కడ తీసేద్దాము మిగిలినవి బలంగా పెరుగుతాయండి కొన్ని తీసేస్తే మిగతాయి మంచిగా పెరుగుతాయి ఇదైతే ఎంత టేస్ట్ ఉందో ఈ ఆకుకూర ఈ గింజలు మీకు బయట దొరుకుతాయో దొరకవు కానీ మనకి సీడ్స్ అప్లైయర్స్ ఉన్నాగా వాళ్ళ దగ్గర దొరుకుతాయి తెప్పించుకొని మీరు ట్రై చేయండి నేను సీడ్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాను మీకు చాలా బాగుందండి ఈ తోటకూర మాత్రం కొయ్య కూర అంటారంట దీన్ని బ్రహ్మాండంగా ఉంది ప్రస్తుతానికి ఇంతవరకు తెంపినాం ఇంకా చూద్దాం అది మిగిలిన తర్వాత దంపుతాం హార్వెస్ట్ ఏమవుతుందో ఏమో అనుకున్నా కానీ బాగానే వచ్చాయి ఇది స్వీట్ లెమన్స్ దింపా రెడ్ తోటకూర పాలకూర బ్రహ్మాండంగా ఉంది ఒక్కటే ఒక మొక్క తోటకూర దింపాం వంకాయలు ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయి కొన్ని లాంగ్ బీన్స్ కొన్ని చిక్కుడుకాయలు తెంపా ఇంకా చాలా ఉన్నాయండి చిక్కుడుకాయలు ఇప్పుడు తింటలేమని దింపట్లే తర్వాత దింపుకుంటాం మా బుజ్జమ్మ కోసం ఇవి స్ట్రాబెర్రీలు ఓ నాలుగు వచ్చినాయి సరిపోతాయి టమాటాలు కొన్ని వచ్చినాయి ఇంకా ఉన్నాయండి టమాటాలు కానీ కొంచెం కచ్చగా ఉన్నాయి ఇవేమో దొండకాయలు ఇంతే ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయింది కదా సీడ్స్ చూపిస్తాను నాకు ఏమేమి పంపించారు సాయి కంచర్లా అని మన వన్ ఆఫ్ ది ఫాలోవర్స్ అండి ఇక్కడ దగ్గరలో చాలా దగ్గరలో ఉంటారు మన ఏరియాకి నేను ఉంటున్న ఏరియాకి తను నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి అన్నయ్య సీడ్స్ ఉన్నాయి పంపిస్తాను మీకు అని అన్నది నా దగ్గర చాలా ఉన్నాయి మా అని చెప్తే చాలా ఎక్సాటిక్ సీట్స్ తన దగ్గర ఉన్నవి లిస్ట్ పెట్టింది నాకు ఇంకా పంపించేయమని చెప్పాను తను కూడా చాలా ప్రేమతో పంపించారండి థ్యాంక్ యూ సో మచ్ సాయి నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఏమేమి సీట్స్ వచ్చాయో ఎన్ని రకాల సీట్స్ పంపించారండి మనకి ఇది శ్రీలంకన్ బ్రింజల్ త్రోన్ అంట ముల్లవంకాయ శ్రీలంక వెరైటీ ఇది వైన్ టమాటో అంట అండి ఎప్పుడు వినలేదు చూడలేదు వస్తుంది అనుకుంటా వైన్ వెరైటీ ఇదేమో టొమాటో కుంకుమ కేసరి అట వెరైటీ కొత్త వెరైటీ ఇది కూడా చిల్లీ ఫ్లయింగ్ సాసర్ అంటండి అండి మిరపకాయలు ఫ్లయింగ్ సాసర్ వెరైటీ ఐఎమ్ నాట్ షూర్ ఎట్లా ఉంటాయో చూడాలి ఇదేమో పర్పుల్ చిక్కుడు ఈ ఇప్పుడు పెట్టుకోకూడదు కానీ సీజన్ వచ్చినప్పుడు ఆగస్ట్ నెలలో పెట్టుకోవాలి పర్పుల్ చిక్కుడు మన దగ్గర లేదు ఆ టైంకి పెట్టుకుందాం ఇదేమో బ్లాక్ క్యారెట్ అంటండి బ్లాక్ కలర్ వస్తాయి రూట్స్ లెవ్వు మన దగ్గర అండ్ ఇప్పుడు సీజన్ కూడా కాదు పెట్టుకోవడానికి సో మళ్ళీ మనం నవంబర్ ఆగస్ట్ ఆ టైంలో పెట్టుకోవచ్చు అప్పటికి చూద్దాం ఇది బ్రిడ్జ్ బర్డ్ ఐ మిర్చి అంట అండి ఇది యాక్చువల్గా నా దగ్గర ఉంది ఇది చిల్లీ ఎల్లో ఎల్లో కలర్ చిల్లీ పెట్టాలి ఇది కూడా కొత్త వెరైటీ ఇది ఒక బల్బ్ వచ్చిందండి ఇది ఈ బల్బ్ ఎయిర్ పొటాటో బల్బ్ ఇది ఎట్లా నాటుతారో ఏమో నాకు ఐడియా లేదు బట్ నేను హుషారాని అంటే వాళ్ళ ఇంట్లో చూశాను తను అడుగుతాను ఎట్లా పెట్టుకోవాలో ఇది అది బ్లాక్ ప్లమ్ టమాటో అంటండి చాలా రేర్ వెరైటీ అండ్ ఇది గ్రేప్ టమాటో ఈ సీడ్స్ నాకు రీసెంట్గా సీడ్స్ వాళ్ళు ఇచ్చారు టమాటో బ్లూ గ్రీన్ ఇది బ్లూ గ్రీన్ ఏమో మరి ఎట్లా ఉంటుందో చూడాలి ఇది డబుల్ కలర్ స్టార్ బెండ్ అండ్ స్టార్ బెండ్ అంటాడండి నా దగ్గర మామూలు స్టార్ బెండా ఉంది ఇది బ్లాక్ మిర్చి బ్లాక్ మిర్చి అన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇది కాశీ టమాటో రీసెంట్గా పెట్టాను యాక్చువల్గా మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇవనకి వస్తాయి ఇది బుల్లెట్ మిర్చి అండి టమాటో బ్లాక్ వెర్నీసీడ్జ్ ఐఎమ్ నాట్ షూర్ కరెక్ట్గా ప్రనౌన్స్ చేస్తున్నా లేదు కరెక్ట్గా ప్రనౌన్స్ చేస్తున్నానో లేదో తెలీదు ఇది అది ఇది గ్రేప్ చిల్లీ అంటాడా గ్రేప్ చిల్లీ అంటా అండి చిల్లీలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇదేమో రెడ్ కలర్ మేస్ రెడ్ కలర్ వచ్చే కార్న్ అనమాట పెడదాం ఇది కూడా ఇది గోముక్ బ్రింజాల్ నాట్ ఫర్ ఈటింగ్ ఇట్ ఈజ్ యూస్డ్ ఫర్ జాయింట్ పెయిన్స్ అంటండి బ్లాక్గా ఉన్నాయి బ్రింజాల్ సీట్స్ తినడానికి కాదంటండి ఎట్లా వాడతారో మరి చూడాలి అవి ఇదేమో రెడ్ లాంగ్ ర్యాడిష్ ఇన్ని వెరైటీస్ వచ్చాయి వన్స్ అగైన్ ఇంత మంచి సీట్స్ నాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి నేను యాక్చువల్గా ట్రాన్స్ప్లాంట్ చేసే కొన్ని మొక్కలు ఉన్నాయి మనకి హరీష్ ఇచ్చిన కొన్ని పూల మొక్కలు అవి ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో లెంతి అయిపోతుందని చెప్పేసి ఇక్కడితో ఆపుతున్నా ట్రాన్స్ప్లాంట్ చేసేవి తర్వాత ఎప్పుడైనా చేసుకుంటా లేకపోతే తర్వాత వీడియోలో చూపిస్తాలేండి ప్రస్తుతానికైతే వీడియోలో అయితే మీరైతే ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్